భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా తన చివరి పదవి దినాన్ని జస్టిస్ రంజన్ గగోయ్ శుక్రవారం ప్రత్యేకంగా ముగించుకున్నారు. తన ధర్మాసనంలో విచారణకు లిస్ట్ అయిన పిటిషన్లకు ఒకేసారి నోటీసులు జారీ చేశారు రంజన్ గగోయ్. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజన్ గగోయ్కి సాయంత్రం 4 గంటలకు వీడ్కోలు పలకనున్నారు. ఈ నెల 17వ తేదీన రంజన్ గగోయ్ పదవీ విరమణ పొందనున్నారు. మహారాష్ట్రకు చెందిన జస్టిస్ శరత్ అరవింద్ బోబ్డే ఈ నెల 17న చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ స్థానంలో భారత సర్వోన్నత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అసోం రాష్ట్రానికి చెందిన జస్టిస్ రంజన్ గగోయ్ 1978లో బార్ కౌన్సిల్లో చేరారు. న్యాయవాదిగా గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్ చేసిన ఆయన 2001 ఫిబ్రవరి 28న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత పంజాబ్, హర్యానా హైకోర్టులకు బదిలీ అయి కొద్ది కాలానికి ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ గగోయ్ 2012 ఏప్రిల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. గతేడాది అక్టోబర్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ గగోయ్ ఆ పదవిని చేపట్టిన తొలి ఈశాన్య భారతుడిగా రికార్డుకెక్కారు. ప్రస్తుతం భారత 46వ ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ గగోయ్ ఈ నెల 17న పదవీ విరమణ చేయనున్నారు. జాతీయ పౌర రిజిస్టర్ కేసు సహా తన కెరీర్లో అనేక విశిష్ట కేసులను విచారించారు. గతేడాది జనవరిలో ఆయన సుప్రీంకోర్టులోని మరో 3 న్యాయమూర్తులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించి కేసుల కేటాయింపులో అప్పటి సిజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం పెను సంచలనం సృష్టించింది. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.